దరిద్రం దాపురించింది. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి, కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. హామీలు అమలుకు నోచుకోలేదు, రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్న సోదరులారా, ఎన్నికల ముందు ఉద్యమ సమయంలో చెప్పిండు తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, కొంపలు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ కొలువులు వస్తాయని చెప్పిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, స్వయం పాలన వచ్చింది, మిగులు బడ్జెట్ ఉన్నా ధనిక రాష్ట్రం అయినా రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవాళ మీ టీఆర్ఎస్ సొట్టకంట నా లొట్టపుల్ల పెట్ట డబల్ బెడ్రూమ్ ఇల్లెందుకు ఇస్తలేరని నిలదీస్తున్నాం. ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఇవాళ డబల్ బెడ్రూమ్ కి ధర్నా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు ఎందుకు పట్టిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే కేసీఆర్ మందు మీదున్న చూపు ముందు చూపు లేదు. ఇవాళ ముఖ్యమంత్రి కలిసేటువంటి అవకాశం లేదు, అర్జీలు ఇచ్చేటువంటి అవకాశం లేదు, సెక్రటేరియట్ కు రాడు. ఇవాళ ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్, మాట్లాడితే షాకింగ్ న్యూస్ అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా లేదా అని అడుగుతున్నా. ఇవాళ సర్కారు నమ్ముకోవలసినటువంటి ప్రజలు సన్నాసులను నమ్ముకుంటున్నారు. ఇవాళ కొంతమంది స్వామీజీల కాడి పోయి సమస్యలు పరిష్కారం చేయమంటున్నారు. అందుకనే రెవెన్యూ ఉద్యోగులు చిన్నచీర స్వామిని కలిసిండ్రు. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రీకారం చుట్టాలని ఇవాళ ఈ ధర్నాకు పిలిపించిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సోదరులారా, ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్ గురించి అద్భుతమైనటువంటి మాటలు చెప్పింది కేసీఆర్. ఇల్లంటే అస్తిత్వం అన్నాడు, ఇల్లంటే ఆత్మగౌరవం అన్నాడు. ఇవాళ ఆంధ్రోడ్ ఇచ్చిన ఇల్లు కోళ్ల గూళ్ళ లాగున్నా అన్నాడు. ఒకే కదలా ఆలు మొగలు కోళ్లు గొర్రెలు మేకలేడు ఉండాలరా అని చెప్పిండు. ఆంధ్రోడ్ ఇచ్చిన ఆలు మొగలు వండుకుంటే కాళ్ళు గోడలకు తగులుతున్నాయి అన్నాడు. ఈ దిక్కుమాలిన ఇళ్లలో ఆలు మొగలు కాళ్ళు సాపుకొని పండుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పిండు. ఇవాళ ఈ ఇరుకైన ఇళ్లలో ఆలు మొగలు కాపురం వెట చేయాలని కన్నీరు పెట్టిండు అయ్యాల. ఇవాళ ఆడోళ్ళు స్నానం చేస్తే బట్టలు మార్చుకోవడానికి కనీసం సోటు కూడా లేదని చెప్పిండు. అల్లుడు బిడ్డ వస్తే ఏడబండుకోవాలని చెప్పిండు. అల్లుడు వస్తే ఆకిట్లో కూర్చునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆ డబ్బా ఇల్లు బిడ్డ మనకొద్దు, టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటదన్నాడు, బాత్రూమ్ ఉంటదన్నాడు, టాయిలెట్ ఉంటదన్నాడు, హాల్ ఉంటదన్నాడు, కిచెన్ ఉంటదన్నాడు. ఆలు మొగలు నేనిచ్చే ఇండ్ల కాళ్ళు సాపుకున్నంత దూరం సాపుకొని వండుకోరని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇవాళ పండుకొస్తే అల్లుడు నడిమిట్ల కూర్చోవాలి ఫ్యాన్ కింద అని చెప్పినావు. 6 సంవత్సరాలు అవుతుంది ఇంకా అల్లుడు ఆకిట్లనే కూర్చుండు అని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు గుర్తు చేస్తున్నాయని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ మధ్య ఓ టీఆర్ఎస్ గ్రామ నాయకుడు కేసీఆర్ ను కలిసిందంట. అయ్యా కేసీఆర్, 6 సంవత్సరాల క్రితం నా కూతురు లగ్నం అయ్యింది, వాళ్ళ మామ నీకు ఇల్లు లేదు గాని అంటే మా కేసీఆర్ అధికారులకు వచ్చిండు, ఏడాది లోపల అల్లుడా నువ్వు ఇంటికి రా, డబల్ బెడ్రూమ్ మధ్యన కుసపెడతా అని చెప్తే 6 ఏళ్ళైనా నువ్వు ఇల్లు ఏవైతే నా అల్లుడు ఎక్కిరిస్తుండని చెప్పిండంట. అప్పుడు కేసీఆర్ చెప్పినట్టు పాగల్గా నీ అల్లుడిని ఆకిట్లనే కుసపెట్టు, ఎందుకంటే నువ్వు అల్లుడిని ఆకిట్ల నువ్వు కుసపెట్టినావు, నా అల్లుడిని క్యాబినెట్లకి వెళ్ళి అవతల నేను కుసపెట్టా, మన ఇద్దరం ఒకటేరా అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనవి చేస్తున్నా. సోదరులారా, ఈ రాష్ట్రంలో 22 లక్షల మందికి ఇండ్లు లేవు. ఇది నేను చెప్పినా నువ్వు చెప్పిన లెక్క కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పిన లెక్క కాదు, సమగ్ర సర్వే నివేదిక చెప్తున్నటువంటి పరిస్థితి. 6 సంవత్సరాలలో కేవలం 9,522 ఇండ్లు మాత్రమే కేసీఆర్ ఇస్తే 22 లక్షల మందికి ఇండ్లు అందాలంటే ఎన్ని 100 సంవత్సరాలు పడుతుందో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పగలవా అని కేసీఆర్ ని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నారు 2,72,763 ఇండ్లకు మంజూరు చేసినాం, కేవలం 9,522 ఇండ్లు నిర్మాణం చేసినామని చెప్తున్నాడు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నీ 6 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ గ్రామీణ కులగణన సామాజిక ఆర్థిక కులగణన 2011 నివేదిక ప్రకారం మురికి వాడల్లో నివసిస్తున్న వారు తెలంగాణలో 11,273 కుటుంబాలున్నాయి. పాలిథిన్ కవర్ల కింద నివసిస్తున్న వారు 8,807 కుటుంబాలున్నాయి. కనీసం వాళ్ళకు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ప్రశ్నిస్తున్నా. మాట తప్పితే తరనరుక్కుంటానని ఏతల మాటలు ఎన్నే చెప్పేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీలో ఏమి చెప్పారు, 2 లక్షల ఇండ్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇండ్లు ఇవ్వకుండానే ఓట్లు అడిగాడు. డబల్ బెడ్రూమ్ నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్నాడు, నల్లా నీళ్ళు ఇవ్వకుండానే ఓట్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మాటల మత్తులో దించి తడిగుడ్డతో గొంతులు కోసే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో అప్రమత్తంగా ఉండాలని
అని మన క్యాడర్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్న సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ కాలంలో కాంగ్రెస్ హయాంలో 497247 ఇళ్ళు వివిధ నిర్మాణంలో ఉంటే వాళ్ళకు కూడా కనీసం బిల్లులు ఇవ్వలే. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందని సిబిసిఐడి దర్యాప్తుకు ఆదేశించినావు, అవినీతి కక్కిస్తానని చెప్పినావు, కాంగ్రెస్ వాళ్ళని జైలుకు పంపిస్తానని చెప్పినా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, జనమంతా కాంగ్రెస్ వాళ్ళు జైలుకు పోతారని చూస్తే వాళ్ళంతా నీ టిఆర్ఎస్ లకు పోయినటువంటి చరిత్ర మర్చిపోయావా అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల 11,80,000 ఇళ్లు నిర్మాణం చేస్తే 17,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రంలో కేవలం 9,522 ఇళ్లు నిర్మాణం చేస్తే నీ పరిపాలన నేనా అని అడుగుతున్నా. అందుకనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పక్కా గృహాలకు శ్రీకారం చుట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. వానకు నాని, ఎండకు ఎండి, చలికి వణికి నిల్వ నీడలేక ఫుట్పాత్ల పైననో పూరిగుడుతల కిందనో తలదాచుకుని తలడిల్లే గుడులేని జనాన్ని గుండెల కత్తుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నువ్వు జనానికి డబల్ బెడ్రూమ్ ఇల్లియలే కానీ ప్రగతి భవనం అనేటువంటి మహాభవనం కట్టుకున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీ గులగొడతా సెక్రటేరియట్ గులగొడతా అంటుండు, అసెంబ్లీ సెక్రటేరియట్ కు వాస్తు బాగాలేదు వీధి పోటుంది అంటుండు, అది వీధి పోటుందా అల్లుడు హరీష్ పోటుందా అని జనం మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనం చూస్తున్నా. అందుకనే త్యాగాల తెలంగాణ బలిదానాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం, బతుకులు మారాలని తెచ్చుకున్నాం, వాస్తు పేరుతో బంగ్లాల మార్పు కాదు అన్న విషయం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రహించాలని చెప్తున్నా. నిజంగానే వాస్తు కనుక తెలంగాణ బతుకులు నిర్దేశిస్తే సీఎం సీటులో వాస్తు సిద్ధాంతిని కూర్చోబెట్టమని కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సలహా ఇస్తున్నా. ఏం చెప్పినవయ్యా శేఖర్రావు, కరీంనగర్ న్యూయార్క్ చేస్తా, వరంగల్ లండన్ చేస్తా, ఓల్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా, యాదగిరిగుట్టను వాటికెన్ చేస్తా, హైదరాబాద్ డల్లాసు చేస్తానన్నాడు, స్కైవేలు అన్నాడు, స్కైవాక్లు అన్నాడు, మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు అన్నాడు, సిగ్నల్ ఫీ వ్యవస్థ అన్నాడు, హుస్సేన్ సాగర్ పక్కపొంటి బుర్జ్ ఖలీఫా టవర్ అన్నాడు, పొద్దుగాల నుంచి ఎల్లెల కలబట్టుకొని ఎంతమంది చూసినా కనిపిస్తలేదు ఏడగట్టావో అని కేసీఆర్ గారు నేను అడిగేటువంటి పరిస్థితి. ఈ హైదరాబాద్ లో 1700 మురికివాడలు ఉన్నాయి, 10,000 కోట్లతోటి అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ బస్తీకన్నా పోదాం నువ్వు తీర్చిదిద్దావా అని చాలా సూటిగా అడుగుతున్నా. బస్తీలకు పోగానే నేను ఇండ్లిస్తా నాకు దావతీయాలన్నాడు, మేము దావతీయడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు ఇండియడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్నా. 2015 జనవరి 5వ తేదీన వరంగల్ వయ్యండు మురికివాడల్లో ముక్కు మూసుకొని షవ్వా ఎక్కుంటుండ్రా ఈ ఇండ్లల్లో అని బాట వేసుకొని వాగ్దానం చేసింది. 4 నెలల్లో కుర్చీ వేసుకొని డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, 4 నెలల తర్వాత వస్తా నాకు కోడి కొయ్యాలి కళ్ళు వేవాలి దావ తీయాలని చెప్పిన కేసీఆర్ వాళ్ళు 4 నెలల తర్వాత కళ్ళు తెచ్చిండ్రు, గుడాలు తెచ్చిండ్రు, గుడాలు కళ్ళు వాసిపోయినాయి, మేకపోతు ముదిరిపోయింది తప్ప నువ్వు అటు సైడ్ పోకపోతివి, దావ తీసుకోవైతివి, వరంగల్లకు ఇల్లు ఇయ్యవైతివి అన్న విషయం నీకు గుర్తు చేస్తున్నాను. అదే రకంగా ప్రజల్నే కాదు ఇవాళ సోదరులారా, ఇవాళ విలేకరు సోదరులను కూడా మోసం చేసిండు. వరంగల్ కు 2016 జనవరి 5వ తారీఖు నాడు పోయి మీకు ఇల్లు కట్టిస్తా, మీకు జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తా, నేనే దాని అధ్యక్షునని ఏతర మాటలు చెప్పొచ్చిండు, మీకు ఇల్లు వచ్చినా అని జర్నలిస్టు సోదరులు అడుగుతున్నా. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరగకుండా ధర్నాలు లేకుండా జరగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి ఇవాళ నిజామాబాద్ జిల్లా గత నెల 23వ తారీఖు నాడు అంకాపూర్ నుంచి వచ్చి ప్రగతి భవన్ ముట్టడించేటువంటి పరిస్థితి నీకు కనిపిస్తలేదని అడుగుతున్నా. ఇవాళ దళాల మీద నిర్బంధం, గళాల మీద నిర్బంధం, పత్రికల మీద నిర్బంధం, ప్రతిపక్షాల మీద నిర్బంధం, నిర్బంధం బంగారు తెలంగాణ నినాదం, నిర్బంధాల విధాన తెలంగాణకు నినాదం, ఇది ముందుకు సాగుతుంది అని ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. అందుకనే చంద్రశేఖరరావు ఎన్నికల ముందు ఏం చెప్పినావు, తెలంగాణ రాష్ట్రం వస్తే ర్యాలీలు ఉండయి, ధర్నాలు ఉండయి, రాస్తారోకాలు ఉండయి, పందులు ఉండయి, బైకాట్లు ఉండయి అని చెప్పినావు. సమస్యలు ధర్నాలు జరగక ముందే సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తానన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇవాళ ధర్నా చౌకు మొత్తం దత్తరిల్లుతుంటే మొద్దు నిద్ర ఎందుకు పోతున్నామని కేసీఆర్ ను చోటిగా అడుగుతున్నాం. ఇవాళ మీ నీ మిషన్ కాకతీయ కమిషన్లు అడుగుతలేం, నీ వాటర్ కిట్ల వాటాలు అడుగుతలేం, నీ పింటే బంగారు బతుకమ్మల భాగం అడుగుతలేం, మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే అడుగుతున్నామని కేసీఆర్ గారిని అంటున్నా. అందుకనే తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలని చెప్పినావు, నీళ్లు నీ భూములకు వచ్చినాయి,
నిధులు మీ ఇళ్లలోకి వచ్చినాయి, నియామకాలు మీ కుటుంబంలో రాజకీయ పదవులు వచ్చినాయి. ఇవాళ తన నియోజకవర్గం తన సొంత ఊరైనటువంటి చింతపడకల 1800 ఇండ్లు శాంక్షన్ చేసిండు, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తానంటుండు. నువ్వు చింతపడకకు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో మేము ప్రజలు కామా అని ముఖ్యమంత్రి గారిని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా. తాగాల తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణగా మార్చిండు. ఇవాళ ఎక్సైజ్ వాడు తాగమంటుండు, పోలీస్ ఆయన ఊదమంటుండు. తాగితే పన్ను కట్టాలి, ఊదితే పైన కట్టాలనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికే కాలాతీతం అవుతుంది సోదరులారా, చాలా విషయాలు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ మరిన్ని ధర్నాలు రాష్ట్ర ఆరోగ్యాలు పోరాటాలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ మన నాయకత్వం రమణన్న నేతృత్వంలో ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇవాళ ధర్నాల ప్రజా సమస్యల మీద పోరాటానికి తెలుగుదేశం దమ్ము ధైర్యం చేవ సత్వ మనం ఈరోజు చూపించాం. దీన్ని ఇలాగానే కొనసాగిద్దాం, తెలుగుదేశం జెండాను రపరపలాడిద్దాం. ప్రతి పేదవాడి అండ తెలుగుదేశం జెండా అనే నినాదంతో ముందుకు పోవడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సోదరులారా, ఇప్పుడు సాయిబాబా గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని నిలదీసి ఆదర్శాలను ఆశయాలను గాడికి వదిలేసినా కూడా అక్షరాలు అమలు చేస్తూ ఆచరణ సాధ్యమైన హామీలిచ్చి